ముఖ్యంగా చూసుకోండి సార్, టీడీపీ అధికారంలోకి వచ్చాక 36 హత్యలు చేసిందంటూ వాళ్ళు చేసినటువంటి యాగి అంతెంత కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మరి ధర్నా చేసేంత పరిస్థితికి తీసుకొచ్చి పేర్లు చెప్పమంటే ఇంతవరకు ఒక్కళ్ళ పేరు కూడా వాళ్ళు బయటపెట్ట ఉంటే పెట్టాలి లేవుగా. అతను ఏదో బరద్దల్లుడి కార్యక్రమం అలా చల్లుకుంటూ పోతున్నాడు, కానీ ఎవడో పట్టించుకోవాలి పాపం. అటర్ ఫ్లాప్ అయిపోయింది ఢిల్లీ మీటింగ్. మీరేం పట్టించుకోవట్లేదు అంటున్నారు, కానీ అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపారని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఒక్క అఖిలేషే వచ్చాడు, ఇంకెవరు రాలా, వేరే నాయకులు ఎవరు రాలా. ఇంకా చూసుకుంటే సూపర్ సిక్స్ మీ ముందు ఇప్పుడు టార్గెట్ ఉంది. ఎందుకంటే సరే, పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏమో 6 గ్యారెంటీలను పెట్టారు, మన సూపర్ సిక్స్ అని పెట్టారు అక్కడ. సో ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో తీర్చడానికి చేయడానికి కాస్త మీకు కష్టంగా అనిపిస్తుంది, మరి ఎలాగ ప్రభుత్వం టార్గెట్? సమయం పడుతుంది, నాటిచ్చారు కాబట్టి చేయాలి తప్పదు, కానీ సమయం పడుతుంది. కానీ అవుతుందా సార్ నిజంగా జరిగే అవకాశం? ఎందుకంటే మళ్ళీ మీ ప్రభుత్వం మీద మళ్ళీ ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. జరుగుతుంది అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే ఫ్రీ బస్ అన్నారు ప్రతి మహిళలకి ఓన్లీ, ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో ఉంది, ఇక్కడ మహిళలకి తెలంగాణ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్. తెలంగాణ అయితే రాష్ట్రం అంతా తిరగవచ్చు అనుకుంటాను, అక్కడ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అన్నారు. సో విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు జిల్లాలు కూడా పెరిగినాయి కాబట్టి తిరిగే పరిధి కొంచెం తగ్గుతుంది. సంచేత అంత పెద్ద కొంత బర్డెన్ ఉంటుంది, కానీ మరీ అంత పెద్ద బర్డెన్ ఉండదు. సో ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మరి ప్రతి చదువుకున్న బిడ్డకి 15,000 రూపాయలు అన్నారు, అది ఎంత పెద్ద ఇష్యూ అంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు రాని రకరకాలుగా ప్రాపగాండ చేస్తూ ఉన్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. ఆడపిల్లలు కాదు, చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటాయి? దాని వరకు స్కూల్కి వెళ్ళే ప్రతి వాడికి మగ అయినా ఆడైనా. ఓకే, సో ఇది పెద్ద బిగ్ ఛాలెంజ్ కదా మీకు ఇది, ఎందుకంటే ఉన్న ఆర్థిక వనరులను మనం దృష్టిలో పెట్టుకుంటే. అవును, సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అమ్మఒడి కింద 15,000 ఇస్తామని చెప్పి లాస్ట్ 12,000 9,000 కాడికి వచ్చేసారు వాళ్ళు. 13,000 చేశారు, కొంతమందికి ఇవ్వలేదు. అదే ఆఖరి సంవత్సరం మళ్ళీ జూన్కి మార్చి ఆఖరి సంవత్సరం ఎత్తేసారు. సో అలాగా 5 సంవత్సరాల్లో 4 ఏళ్ళే ఇచ్చారు. సో అది అందరికీ ఇవ్వటం డెఫినెట్గా కష్టమే, కానీ మరి మాటిచ్చారు కాబట్టి ఇవ్వాలి తప్పదు. అది అక్కడ అఫ్కోర్స్ మరి మాట అన్నారు, మరి అది ఎలాగ చేస్తారు, కానీ నాకైతే ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్. ఆ అమౌంట్తో పాఠశాలల్ని ఇంప్రూవ్ చేసి ఏదో నాడు నేడు అన్నారు, కానీ అక్కడ చేసింది ఏమి లేదు పెద్ద. ఇప్పుడు చాలా స్కూల్స్ నా నియోజకవర్గంలో కనీసం ఆట ప్రాంగణాలు పేరుకి జిల్లా పరిషత్ స్కూల్లో స్థలాలు ఉన్నాయి, కానీ అంత పిచ్చి మొక్కలతోటి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. మరి మొన్న ఆడదాం ఆంధ్ర అన్నారు, ఎక్కడ ఆడారు ఏమాడారు కూడా తెలియదు. సో అక్కడ అన్నీ కూడా ఇప్పుడు నేను మంచి క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నా, అన్ని స్కూల్స్లో కూడా పర్మనెంట్గా కోట్లు వేయటం ఇవన్నీ చేస్తున్నాను. అంటే మళ్ళీ మొక్కలు పిచ్చి మొక్కలు పెరగడానికి కూడా లేకుండా ఆ కోట్లన్నీ కట్టిస్తున్నా, చుట్టూ మంచి గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి బాగా చేస్తున్నాం. స్కూల్స్లో కరికులంకి అందరికీ కూడా ఈ మోడర్న్ స్కూల్స్లో ఉన్నట్టు సిస్టమ్స్ విత్ ఇన్ ది ల్యాప్టాప్లు ఇవ్వటం అది సరైన నిర్ణయం కాదు. ఆ పిల్లలకి అది ఎంత ఏదో పూర్ణ సినిమాలు చూడటానికి దానికి వాడుకుని మొత్తం సొసైటీ పాడైపోతుంది. కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్లోనే క్రియేట్ చేసి అక్కడే +2 ఫెసిలిటీ కూడా హై ఎండ్గా కన్వర్ట్ చేసి, ఇఫ్ యు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు, అవును, ప్రభుత్వ పాఠశాలల్లో చేరవలసిన స్థాయిలో చేరట్లా. బట్ ఇక్కడ నిజంగా మంచి ఫెసిలిటీ క్రియేట్ చేస్తే, ఓకే, చదువుకోవడానికి నువ్వు 15,000 ఇచ్చినా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేరితే 40,000 తీసుకుంటున్నారు అక్కడ. ఈ 15,000 కాక పైన ఇంకో 25,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరు పాప రిక్షా పుల్లర్ అయినా ఆటో డ్రైవర్ అయినా ఎవడైనా కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తున్నారు.
ఆ 15,000 పర్ విద్యార్థికి ఈ స్కూల్ మీద సిన్సియర్గా ఖర్చు పెడితే ఫ్రీగా ఎడ్యుకేషను, గవర్నమెంట్ స్కూల్స్ నామినల్ ఫీయే, ఫ్రీగా ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే అది ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది లాంగ్ రన్లో. లేదంటే ఈ విద్యా విధానం ప్రైవేట్ స్కూల్స్ని ఒక రకంగా ప్రోత్సహించినట్టు ఉంటుంది. నువ్వు 15,000 ఇచ్చినందువల్ల అది ఇంకో 15,000 కదా ఎక్స్ట్రా, లేకపోతే ఇంకో 25,000 కదా ఎక్స్ట్రా అని అప్పు చేసి ఈ స్కూల్లో వేయకుండా ప్రైవేట్ స్కూల్ వేస్తున్నాడు, తప్పు లేదు. బట్ నువ్వు ఇక్కడ మంచి ప్రొవిజన్ ఇవ్వగలిగితే ఇక్కడ జాయిన్ చేస్తాడు. సో ఇలా మాట అన్నా ఇంకా బెటర్మెంట్ ఇన్ ద లాంగ్ రన్ ఉండేలాగా ఆలోచించగలిగితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి. మళ్ళీ వైఎస్ఆర్ వాళ్ళు ఏం మాట్లాడతారో, లేకపోతే సాక్షులు ఏం రాస్తాడో అని ఇలాంటి భయాలు కూడా ఉంటాయి. మనం ఆడిన మాట తప్పకూడదు కదా అని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. బట్ చూడాలి, నా దృష్టిలో అయితే విద్య, వైద్యం ఈ రెండు ఫ్రీ చేయగలిగితే పూర్తిగా ఎటువంటి సంక్షేమ పథకం అక్కర్లేదు.